మన ఇంట్లోనే మన చేతులతో టెంపుల్ పులిహోర ఎలా చేసుకోవాలి ఈరోజు చూద్దాం. మళ్ళీ నేను యూట్యూబ్లోకి వచ్చాను, కాదు కాదు యూట్యూబే నా దగ్గరకు వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్, నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ పులిహోర కోసం ఈ బౌల్, ఈ యూట్యూబ్ వీడియో కోసం ఈ బౌల్ కొన్నాం తెలుసా మేము ఇప్పుడు? తెలీదమ్మా. మా గ్యాస్ లైట్ చూసారా ఎంత పొడుగుందో? ఎందుకంటే నేను ఇట్లా 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 చేసినప్పుడు జుబ్ జుబ్ అని వస్తుందని ఇట్లా పెట్టి ఇట్లా కొట్టి ఇట్లా పారిపోతాను అన్నమాట. ఇది ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటుంది నాలాగే. ఇది కొంచెం చిట్పట్ చిట్పట్ లానాలి. బేసిక్గా నార్మల్ పులిహోరకి దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది. ఇప్పటి వరకు పులిహోర కలిపే అబ్బాయిలు మీరు చాలా మందిని చూసుంటారు, ఫస్ట్ టైం అమ్మాయిని చూస్తున్నారు పులిహోర కలపడం. ఇక్కడ ఇంత కలర్ఫుల్ పులిహోర ఉండగా, ఇంత కలర్ఫుల్ పోపు ఉండగా, ఇంత కలర్ఫుల్ నీనుండగా, మా ఇంట్లోనే అరటి చెట్టు ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఒక అరిటా కట్ చేసుకుందా. సో పులిహోర దీంట్లో. నేను ఏ టెంపుల్కి వచ్చాను చెప్పాను మీకు, టెంపుల్లో పులిహోర చాలా బాగుంటుందని. చాలా 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 బాగుంది. మళ్ళీ ఎన్ని మంత్స్ తర్వాత, 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్లోకి వచ్చాను, కాదు కాదు యూట్యూబే నా దగ్గరకు వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్, నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ కాదు, ఏదో ఒకటి అయింది. ఎందుకంటే ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీ నేను కొంచెం గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే, కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం హెడేక్స్ వల్ల ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అలానే ఈరోజు చాలా స్పెషల్. మీరు నిమ్మకాయ పులిహోర తినుంటారు, చింతపండు పులిహోర తినుంటారు, మ్యాంగో పులిహోర తినుంటారు. ఎన్ని పులిహోరలు తిన్నా మీరు ఒక ప్లేస్కి వెళ్ళగానే అబ్బాయి పులిహోర ఎంత బాగుంది అనుకుంటాం. అది ఒక్కటే ఒక్క ప్లేస్, టెంపుల్లో. మనం ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ పులిహోర ఎక్కడుంది, పులిహోర ఎక్కడుంది అని అడుగుతాం. ఎందుకంటే పులిహోర టెంపుల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకునే పులిహోర ఎప్పుడు తిన్నా టెంపుల్కి వెళ్తే ఆ పులిహోర చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి దీనికి టేస్ట్ డిఫరెంట్ ఏంటి, ఇంత బాగుంది అనుకుంటాం. అందుకే మన ఇంట్లోనే మన చేతులతో టెంపుల్ పులిహోర ఎలా చేసుకోవాలి ఈరోజు చూద్దాం. ఎందుకంటే దీన్ని నేను నేర్చుకోవడానికి ఒక 4-5 టైమ్స్ నేను కుక్ చేశాను, సెట్ అవ్వలేదు, కుక్ చేశాను, సెట్ అవ్వలేదు. అందులో ఎలా చేయాలి, ఏం చేయాలి అని నేను ఒక టెంపుల్, అంటే టెంపుల్లో పంతులు గారు నాకు తెలుసు అనమాట. సో నేను వాళ్ళ వైఫ్ని అడిగాను అనమాట, ఏంటంటే నాకు టెంపుల్లో పులిహోర చాలా ఇష్టం, ఎలా చేస్తారు అంటే ఆవిడ చెప్పారు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని. సో ఈరోజు టెంపుల్ పులిహోర రెడీ చేస్తున్నాం. ఇంకెందుకు వెయిటింగ్, ఇన్ని రోజులు మీ ఇంట్లో పులిహోర, చింతపండు పులిహోర, మ్యాంగో పులిహోర, ఆ పులిహోర ఈ పులిహోర అని ప్రతి పండుగకి బోర్ కొట్టించుంటారు మీ ఇంట్లో వాళ్ళని. ఈ ఇయర్ పండుగకి మీరు మంచిగా టెంపుల్లో ఎట్లా దొరుకుతుందో పులిహోర, ఆ పులిహోర రెడీ చేసి పెట్టండి. చాలా 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 నచ్చుతుంది. ఫస్ట్ ఏం చేయాలో చెప్తారండి. ఫస్ట్ రైస్, నేను బేసిక్గా ఏంటంటే ఇది ఈ బౌల్ గుండి నాకు నచ్చింది, ఎందుకంటే పులిహోర కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి నేను ఈ బౌల్ తీసుకోమని చెప్పాను మా అసిస్టెంట్ వెళ్ళి. ఈ పులిహోర కోసం ఈ బౌల్, ఈ యూట్యూబ్ వీడియో కోసం ఈ బౌల్ కొన్నాం తెలుసా మేము ఇప్పుడు? తెలీదమ్మా. ఈ వీడియో కోసమే, ఎందుకంటే నాకు ఆ ఫీల్ రావాలి అని చెప్పి. ఫస్ట్ ఇది వేడన్నమే, వేడిగా ఉంది, ఇది కొంచెం చల్లగా అవ్వాలి, ఫస్ట్ ఇందులో వేసేసాము. మనకి పల్లీస్ కావాలి, పసుపు, ఇంకా చింతపండు, మిర్చీస్, మెంతులు, ఇవి వచ్చి ఆవాలు, ఎండుమిర్చి, ఆయిల్, కరివేపాకు, అల్లం. సో మీ రైస్కి మీరు ఎంత చేసుకుంటారో ఆ రైస్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి ఇవి, ఎందుకంటే నాకు తెలీదు, నేనేదో ఐడియా అనుకొని చేసేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వేడి రైస్ ఉంది కదా, కొంచెం చల్లగా అయింది, ఎక్కువ కలపకూడదు మీకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో ఫస్ట్ మనం మిర్చీస్ వేస్తున్నాం, తర్వాత కరివేపాకు వేస్తున్నాం. చూడండి వీటిని నేను ఏమీ ఫ్రై చేయలేదు, ఓన్లీ పచ్చివే వేస్తున్నాను. సో కొంచెం మనకి ఎంత కావాలో అంత పసుపు,
దీనికి ఎంత సెట్ అవుతుందో అంత పసుపు మీరు వేసుకోవచ్చు. ఇందులో మనం ఆయిల్ కూడా వేస్తున్నాం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకే, ఇవన్నీ వేసాం కదా, దీన్ని నేను కలపట్లేదు. ఏం చేస్తున్నానో చూడండి. దీన్ని మనం ఇట్లా ఆయిల్ వేసాము, ఇంకా ఈ మిర్చి ఇవన్నీ కూడా పసుపు వేసి మనం సైడ్లో పెట్టుకుంటున్నాం. ఓకే, కొంచెం హాట్ వాటర్ కావాలి, ఎందుకంటే చింతపండు నానబెట్టడం కోసం. మా గ్యాస్లో చూసారు ఎంత పొడుగుందో, ఎందుకంటే నేను ఇట్లా 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 చేసినప్పుడు జుబ్ జుబ్బు అని వస్తుందని ఇట్లా పెట్టి ఇట్లా కొట్టి ఇట్లా పారిపోతాను అన్నమాట. సో కొంచెం మనం హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా ఇందులో వేయడం కోసం, చింతపండులో. చింతపండు కూడా మీకు ఎంత కావాలో అంత చూసుకోండి. ఏంటి మళ్ళీ చింతపండు పులిహోర కాదని మళ్ళీ చింతపండు అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా కావాలి దాంట్లో. దాంట్లో ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం ఎట్లా వేయాలో నేను చెప్తా. హాట్ వాటర్ వేసేసుకోవాలి. మేము ఆల్రెడీ ఇప్పుడు దానికి కలిపి పెట్టేసాము, ఈ చింతపండులో హాట్ వాటర్ వేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఇది ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటుంది నాలాగే. ఆయిల్ పెట్టుకున్నాము, అంత క్లియర్గా చూడండి. మళ్ళీ మళ్ళీ నేను చెప్పను, చేయలేను కూడా. సో కొంచెం ప్రాబ్లం అవుతుందని మళ్ళీ తీసిట్టు పెట్టాను. ఫస్ట్ ఏం చేద్దామంటే, చింతపండులో మనం హాట్ వాటర్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇదే మెయిన్ మంత్రం అన్నమాట, రండి దగ్గరికి రండి. ఎండుమిర్చి, ఆవాలు మీకు ఎన్ని కావాలని వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత కొంచెం అల్లం. అల్లం వేసేసుకున్నారు కదా, కొంచెం ఆవాలు పడతాయి అనుకుంటా, ఎందుకంటే కొంచెం ఆవాలతోనే మెయిన్. అల్లం, ఆవాలు, ఎండుమిర్చి అండ్ సాల్ట్ కూడా. మీరు మళ్ళీ కావాలంటే సపరేట్గా వేసుకోవచ్చు. దీనికోసం అంటే కొంచెం చేదుగా రాకుండా ఉంటుందంట ఇట్లా సాల్ట్ వేస్తే. సో దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం. కొంచెం వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేస్తాను అన్నమాట. ఓకే, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. సో దీంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసాము, ఆయిల్ హీట్ అయిపోయింది, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఒకటి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి దీంట్లో మెంతులు వేసుకుంటున్నాం. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, ఆవాలు కూడా. మెంతులు, ఆవాలు, కరివేపాకు, ఇది కొంచెం చిట్పట్ చిట్పట్ లానాలి. చిట్పట్ చిట్పట్ అట్లా అంటేనే కొంచెం అది ఉండదు. ఇందులో మనం ఇప్పుడు చింతపండు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని హాట్ వాటర్ పెట్టి చేసాం కదా. సో ఇది కొంచెం ఇట్లా ఉడుకుతూ ఉండాలి. బేసిక్గా నార్మల్ పులిహోరకి దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది. ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ టేస్ట్ మాత్రం మనకి ఆ టెంపుల్ పులిహోర ఫీల్ రావాలి. సో ఇది కొంచెం ఇట్లా ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు ఆవాలు, ఎండుమిర్చి ఇవి, ఇది మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నాకు ఆవాలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. ఇది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉడకాలి, ఈ ఆయిల్ అంతా దగ్గరికి అయిపోవాలి, ఇది చాలా దగ్గరికి అవ్వాలి.
సో ఇది కొంచెం ఉడుకుతుండగానే మీకు రైస్లోకి ఎంత పులిహోరలోకి ఎంత సాల్ట్ కావాలి ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆ దాంట్లో కూడా వేసాను కాబట్టి ఇప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి వేసాను కదా, వాటర్లా లేకుండా, ఎందుకంటే మీకు ఎంత కావాలంత వేసుకోండి. బెల్లం కూడా వేసాము కొంచెం చేదు లేకుండా టేస్ట్ కోసం. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుంది. ఈరోజు చూసారా ఏ ఫన్ చేయలేదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేదు, ఓన్లీ దీని మీదే దృష్టి ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకంటే అందరికంటే స్పెషల్గా పులిహోర ఉండాలి కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను, మీకు కూడా నేర్పిద్దామని. తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది దగ్గరికి అయిపోయింది. ఓకే, దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. చూసారుగా స్టవ్ ఆపేసాను. ఇప్పటి వరకు పూడ్చి పెట్టిన కరివేపాకు ఇంకా మిర్చి ఆయిల్ పూడ్చి పెట్టే అన్నంలో వీటిల్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ పూడ్చి పెట్టిన వాటిల్లో ఇప్పుడు ఇది వేసుకోవాలి. మనం ఎంత చేసినా ఒక్కసారి వేసుకున్నప్పుడు చూసే కలపండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. గరిటతో అయ్యేలా లేదు పని, కొంచెం నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. సో ఇప్పుడు మనం కలుపుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు గమనించారా, ఇంకా మనం పోపులు వేయలేదు. ఇది ఓన్లీ దీని వరకే, పోపులు మళ్ళీ నెక్స్ట్ వేస్తాం ఇది కలిపి పెట్టుకున్నాక. శ్రీకాంత్, పులిహోర స్మెల్ వస్తుందా? వస్తుందా? ఆ ఫీల్ వస్తుందా? వస్తుందా? ఆల్మోస్ట్ దగ్గరలో ఉందా? వస్తుంది వస్తుంది. ఇంకా టెంపుల్ మామూలుగా ఉండదు, నిజంగా చాలా టేస్ట్గా ఉంది. నేర్చుకున్నాను నేను, తప్పకుండా మీరు నా కోసమైనా ట్రై చేయండి. లేదు అంటే చెప్పండి, మీ ఇంటికి నేనే పార్సిల్ పంపిస్తా ఈ టేస్ట్ చూడడానికైనా. అది మొత్తం పట్టేస్తుంది నాకు తెలిసి. కలర్ అయితే ఆ కలర్ వచ్చేసింది, టేస్టే చూడాలి. ఎక్కువ కలపొద్దు అంటారు కానీ ఉండల కింద ఉంది. ఇప్పటి వరకు పులిహోర కలిపే అబ్బాయిలు మీరు చాలామందిని చూసుంటారు, ఫస్ట్ టైం అమ్మాయిని చూస్తున్నారు పులిహోర కలపడం. సో ఈ ఉండలు పోవాలండి, ఏం చేయాలి, ఉండలు పోవట్లేదు తొందరగా. మరి ఎక్కువ కలిపితే మెత్తగా అయిపోతుంది, చూసుకొని కలపాలి. ఫైనలీ పులిహోర కలిసిపోయింది, కలిపేశాను. ఇప్పటి వరకు నార్మల్ ప్రాసెస్ అయింది, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ రండి. ఇంకా అవ్వలేదా, ఇంకా దాచుంచాం, మరి రండి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఇప్పటి వరకు అన్నీ కలిపేసాము మనం. ఇప్పుడు మళ్ళీ తాలింపు కోసం, ఇప్పటి వరకు మనం తాలింపు వేయలేదు దాంట్లో, తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నాం. మళ్ళీ మీ ఇష్టం, మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం, ఇప్పటి వరకు ఒక ప్రాసెస్ అయిపోయింది, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇందులో. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇది తాలింపు కోసం. రెండుసార్లు తాలింపు చేసాం మనం. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము దీంట్లో, పచ్చెనగపప్పు, మినపప్పు, అంటే తొక్క లేకుండా కూడా వేస్తారు కానీ నాకు ఎందుకో ఇది ఇష్టం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు మీ చాయిస్, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే వేస్తున్నాను. నాకు పులిహోర వచ్చింది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి, నాకు పులిహోర అంటే నా ఫేవరెట్. వెజ్లో అంటే ఫస్ట్ పులిహోర చెప్తాను నేను. ఎక్కడైనా వెళ్ళినా ఎక్కడైనా చేసినా ఫస్ట్ పులిహోర కావాలి అంటాను. నాకు రాదు బేసిక్గా పులిహోర చేయడం, అస్సలు రాదు, తెలీదు దాని ప్రాసెస్. కానీ నేర్చుకున్నాను, నాకు నచ్చినప్పుడు ఇప్పుడు చేసుకొని తినచ్చు.
మా ఇంట్లో ఆంటీ చేయకపోయినా మా మమ్మీ చేయకపోయినా ఎవరు చేయకపోయినా ప్రాబ్లం లేదు, నేనే చేసుకుని తినొచ్చు. అందుకే మన ఫేవరెట్ ఫుడ్ అడగడం కంటే చేసుకోవడం బెటర్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకో. ఇవి పల్లీలు కొంచెం చిట్టుపట్ట అంటున్నాయి, పులిహార పలుకులు పలుకుతున్నాయి అన్నమాట ఇవి. ఎందుకంటే ఇప్పుడు అంత టేస్టీ పులిహారలోకి వెళ్తున్నాయని ఆనందిస్తున్నాయి, డ్యాన్స్ చేస్తున్నాయి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే మీరు తినలేరు. ఇక్కడ ఇంత కలర్ఫుల్ పులిహోర ఉండగా, ఇంత కలర్ఫుల్ పోపు ఉండగా, ఇంత కలర్ఫుల్ నీనుండగా ఇంకెందుకు మీరు వేరే యూట్యూబ్ ఛానల్లో పులిహోర చూస్తారు? నా యూట్యూబ్ ఛానల్లోనే పులిహోర చూడండి. ఓకే, ఇప్పుడు దాకా ఒక పులిహోర, ఇప్పటి నుంచి అంతకు మించి. ఇప్పుడు పల్లీలు కొంచెం ఏగిపోయాయి కదా, ఎండుమిర్చి, కరివేపాకు. ఎంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ నేను. ప్లీజ్ దయచేసి మీరందరూ నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో అన్నింటిలో మీ యూట్యూబ్ ఛానల్ చేయండి అక్క చేయండి అక్క నా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో మీకోసం నేను నా ఫేవరెట్ అయిన పులిహోర చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్ని చూస్తాము అది ఇదని. ఓకే డన్, ఫైనల్లీ ఇచ్చాడు గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం రండి. ఇప్పుడు ఇంత కలర్ఫుల్లో మనం వేసుకుంటున్నాం అన్నమాట. చూస్తేనే ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. పప్పులు వేసుకున్నాక ఇప్పుడు కలుపుతున్నాం. నేను ఇంకా ఏమి టేస్ట్ చూడలేదు, ఎందుకంటే 100% నేను నమ్మకంగా చెప్పేస్తాను, 100కి 100% 1% కూడా తేడా లేకుండా, టేస్ట్ చేంజ్ లేకుండా ఉంటుంది ఇది. ఒకవేళ మీకు ప్రాసెస్ అటు ఇటుగా అయినా మళ్ళీ వీడియో చూడండి ఎట్లా చేశాను ఏమేమి వేశాను అని. కలర్ఫుల్ కలర్ఫుల్ వావ్ టేస్ట్ పులిహోర, టెంపుల్ పులిహోర, టెంపుల్ పులిహోర రెడీ. చూసారా ఎంత న్యాచురల్గా, అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ, అంటే మనం చేసే పులిహోర కంటే ఇది ఓన్లీ ఆవాలు, ఎండుమిర్చి, బెల్లం, ఆవాలు, మెంతులు కాదు. ఆవాలు, ఎండుమిర్చి, సాల్ట్ వేసి కొంచెం మిక్సీ పడుతున్నాం కదా, అల్లం, అదే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ప్రాసెస్ అంతా కొంచెం సేమే ఉంటుంది, కానీ ఇందులో కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నమాట, టేస్ట్ కూడా ఎక్స్ట్రాగానే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. సో మనం పులిహోర, టెంపుల్ పులిహోర అనుకున్నాం కాబట్టి నాకు అరిటాకులో తినాలనిపించింది, కొంచెం ఆ ఫీల్ రావడం కోసం. సో మా ఇంట్లోనే అరటి చెట్టు ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఒక అరిటాకు కట్ చేసుకుందాం. ఎంత మస్తుంది చూడండి, ఇంకా చాలా ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి మాకు అరటి చెట్లు. సో పులిహోర దీంట్లో ఎంత ఎంత న్యాచురల్ ఫీల్, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. రండి, ఫైనలీ అరిటాకు మన చెట్టులో కోసుకున్నాము. అండ్ నా ఫేవరెట్ రాగి గ్లాస్, మీకు తెలుసు రాగి బింది అంతా యూజ్ చేస్తామని. ఎందుకంటే మనం బేసిక్గా చేసేదంతా ఫోన్స్ బయట అంతా మనం పూర్వకాలాన్ని మర్చిపోయి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రాగి గ్లాస్ అండ్ అరిటాకు. ఇప్పుడు పులిహోర వేసుకుందాం. ఇక్కడే పెట్టాను చూడండి నాకు దగ్గరలో, ఎందుకంటే నా ఫేవరెట్ కదా, నాకు తెలిసి ఇందులో ఒక హాఫ్ నేనే తింటా. టేస్ట్ వరకు మీకోసం చూస్తాను. మిర్చి, మా కెమెరామ్యాన్ నా ఫేవరెట్ ఫుడ్ నా ముందు పెట్టి ఫొటోస్ ఇవ్వండి, థంబ్నైల్కి ఫోటో ఇవ్వండి, అరిటాకు ఎట్టి తిప్పండి అటు తిప్పండి అంటే నా వల్ల కావట్లేదు అయ్యి, తర్వాత చూసుకుందో ఫస్ట్ తింటానని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం.
నేను ఏ టెంపుల్కి వచ్చాను? చెప్పానా మీకు టెంపుల్లో పులిహోర చాలా బాగుంటుందని. చాలా 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 బాగుంది. సేమ్ మనకు టెంపుల్లో పులిహోర ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పులిహోర మర్చిపోతారు, టెంపుల్లో పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుందని మా అందరికీ తెలుసు. సో టెంపుల్ పులిహోర ఇట్లానే చేయాలి, తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మీకోసం నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, నా ఇన్స్టాగ్రామ్లో నా ఫేస్బుక్లో అందరు మెసేజ్ పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్ కోసం. సో మీకోసం కొత్తగా కొత్తగా చేయాలని ఇట్లా చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా 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 మంచి వీడియోస్ చేయాలని మీరందరూ నాకు ఎప్పుడు మెసేజ్ పెట్టినట్టే పెట్టండి. నేనైతే అప్పుడప్పుడు ఇట్లా వస్తాను. ఓకే, హలో, బాయ్ బాయ్.